ఒకరు అమెరికాలో ఉండి మరొకరు ఒక ఫామ్ హౌస్ లో ఉండి ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదలు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదని, ప్రకృతి విపత్ అని ప్రతిపక్షాలు తెలుసుకోవాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్పారు. భారీ వర్షాలతో నష్టపోయిన తెలంగాణకు కేంద్రం తక్షణమే సాయం చేయాలని కోరినట్లు మంత్రి వివరించారు. ఓ 5000 క్యూసెక్ నీళ్ళు వస్తే 10 గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉన్న విధంగా అధికార యంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా, ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయాలు అసెంబ్లీ వేదికలో ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి, ఒకరు ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు.